ఇసమయంలో కాల్ ఆఫ్ మోసెస్ అనే విషయాన్ని మనం ధ్యానిస్తాం. మోషే యొక్క పిలుపు అనే దాన్ని ధ్యానిస్తాం. అది రెండు భాగాలుగా ధ్యానిస్తాం. ఒకటి ఏంటంటే మోషే గారి గురించి తెలుసుకుంటాం. రెండవ భాగంలో బిబ్లికల్ డిస్క్రిప్షన్ అనేది మనం ధ్యానిస్తాం. ఈ యొక్క సందేశం చాలా ప్రాముఖ్యమైనదండి. పిలుపు అనేది ప్రతి సేవకుడికి అవసరం. ఈవేళ చాలామంది సేవకులు కాపర్లు అవనియండి, సేవకులు అవనియండి, పిలుపు లేకుండా వచ్చి వారు ముగింపు ఎలా చేస్తున్నారంటే చాలా విషాదంగా చేస్తున్నారు. దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలిచాడో మనల్ని నడిపిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. పిలుపు లేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారు సేవలో నిలబడకుండా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక పిలుపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి మోషే గారు పిలుపు అనే విషయం ధ్యానిస్తోంది. మోషే నీటిలో నుంచి ఆయన తీయబడ్డాడు కాబట్టి ఆయనకి మోషే అని పేరు పెట్టారు. అబ్రహామిక్ రిలీజన్స్లో మోషేని ఒక ప్రవక్తగా వారు వర్ణించారు. గోషన్ అనే ప్రదేశంలో ఆయన జన్మించాడు. ఆ నెబో పర్వతం దగ్గర క్రీస్తు పూర్వం 1273 సంవత్సరంలో మరణించాడు. అయితే మోషే గారు ఆ యొక్క సమాధి ఎక్కడుందో, ఎక్కడ సమాధి చేయబడ్డాడో తెలియదు. అది ఈ లాస్ట్లో మనం ఈ భాగంలో లాస్ట్లో ధ్యానించినప్పుడు ఖురాన్లో మాత్రం ఆయన సమాధి ఎక్కడ చేయబడ్డది అని రాయబడ్డది. ఈయన భార్యలు, ఒక ఆమె పేరు ఏంటంటే కరోబైస్ అనే ఆవిడ, ఆవిడ కూషు దేశపు యువరాణి. రెండవ భార్య సఫీరా. ఈయన కూడా బహుభార్యత్వం కలిగిన వాడు. మోషే కూడా, మోషే గారికి పేరెంట్స్ తల్లి అమ్రామ్, తండ్రి జకోబర్, కుమారులు గెర్షూమ్, ఎలియాజర్ కుమారులు, సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు అహరోను, మిరియాము తోబుట్టువులు. ఈయన్ని పండితులు మోషేని ఒక పురాతనమైన వ్యక్తిగా వారు సూచించారు. మోషే బైబిల్ చరిత్ర ప్రకారంగా చూస్తే మోషేని ఐగుప్తు దేశపు రాజు కుమార్తె పెంచుకున్నది అనేది రాయబడ్డది. అబ్రహామిక్ రిలీజన్స్ ప్రకారంగా చూస్తే ఫరో భార్యే మోషేని పెంచుకున్నదని రాశారు. కారణం ఏంటంటే ఆమెకి పిల్లలు లేరని అక్కడ రాశారు. వాస్తవానికి ఆ ఫరో కుమారుడు రామ్సేన్ అనేవాడు మోషేతో సమకాలికుడు. వాస్తవానికి ఐగుప్తు దేశానికి మోషే రాజు అవ్వాలి, కానీ మోషే అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల రామ్సేన్ అనేవాడు రాజు అవుతాడు. కనుక కుమార్తె పెంచుకున్నదనేదే వాస్తవం. తోరా, మోషే మొదటి ఖండాలు, 5 ఖండాలు మోషే గారు రాశారు. మోషే గారికి మోసెస్ అవర్ టీచర్ అంటే రబీను అంటే ఒక బోధించేవాడైన బిరుదు కూడా మోషే గారికి ఉన్నది. ఈ జూడాయిజం దీంట్లో మోషే చాలా ప్రాముఖ్యమైన వాడు. క్రైస్తత్వం, ఇస్లామిక్, అబ్రహామిక్ రిలీజన్స్లో కూడా మోషే చాలా ప్రాముఖ్యమైన వాడు. మోషే చరిత్రకి వెళ్ళేసరికి మోషే ముందుగా యోసేపు ఆ యొక్క ఐగుప్తులో చాలా గౌరవించబడ్డాడు. ఫరో తర్వాత అటువంటి అధికారాలు కలిగి యోసేపు జీవించాడు. ఇశ్రాయేలీయులు అందరూ బహుగా గౌరవించబడ్డారు. కానీ మోషే దగ్గరికి వచ్చేసరికి యోసేపుని ఎరగని ఫరో వచ్చాడు. ఫరో అనేది ఒక టైటిల్, బిరుదు. మొదటి ఫరో, రెండో ఫరో, మూడో ఫరో. మోషే కాలంలో ఉన్న ఫరో ఏమిటంటే వాడి పేరు రామ్సేన్. అయితే ఎప్పుడైతే యోసేపుని ఎరగని ఫరో వచ్చాడో వాడు ఈ యొక్క ఇస్రాయేలీలందరినీ పరీక్షిస్తూ ఉంటాడు. ఇస్రాయేలీలు మగపిల్లలు ఎక్కువ మంది పుట్టేస్తుంటారు.
వాడు ఒకరోజు కౌన్సిల్ వారిని వెళ్ళి చెప్తాడు, అరే వీళ్ళందరూ కానీ పెద్ద అయిపోతే ఒకరోజు మన మీద తిరుగుబాటు చేస్తారు, కనుక ఒక పని చేయండి రా అంట. ఏంటంటే 2 సంవత్సరాల్లో మగపిల్లలందరూ చంపేయమంట. ఆ కాలంలోనే మోషే పుట్టాడు. మరి ఆ తల్లి చాలా జాగ్రత్తగా ఆ కుమారుణ్ణి ఒక జమ్ము పెట్టి చేసి ఆ పెట్టిలో పెట్టి ఆ నైల్ నదిలో వదిలేసినప్పుడు ఆ రాజకుమార్తె అక్కడికి స్నానానికి వచ్చినప్పుడు చూసి ఆ పిల్లవాడు అందంగా ఉండడం వల్ల ఆయన్ని కోటలోకి తీసుకుని వెళ్తారు. యూదులు చాలా తెలివైన వారండి. నిర్గమకాండ 1వ అధ్యాయంలో చూస్తే హెబ్రీ స్త్రీలు మన స్త్రీలు వంటి వారు గారు, వారు చాలా చురుకైన వారు అని మాట వాడతారు. వాస్తవానికండి ఇవాళ నిజంగా క్రిస్టియన్స్ని కలిగిన స్త్రీలు ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు చాలా తెలివైన వారిగానే ఉంటారు. కారణం ఏంటంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది కనుక వాళ్ళు వాగ్దాన సంబంధమైన వారు. మనం అన్ని జనాంగమైనా సరే మనం కూడా ఇస్రాయిల్ లెక్కలోనే వస్తాం. అయితే ఈ మోషే అక్కడ పెరగడానికి ఆ యొక్క మిరియం వెళ్ళి రాణిని అడుగుతుంది, అమ్మ ఈ పెంచడానికి ఒక దాదీని తీసుకురామంటే పట్టుకురా తల్లి అండి. ఎవరిని తీసుకెళ్ళేదండి? అమ్మనే పట్టుకెళ్ళేది. చూడండి పిల్లని ప్రాణం కాపాడుకుంది, ఆ పిల్లని ఆవిడే పెంచింది పాలిచ్చి. ఎంత గొప్ప తల్లి చూసారా! తల్లులు అనేవాళ్ళు చాలా ఆశ్రదింపబడిన వారు దైవికంగా ఉంటే, అర్థమైందండి. కనుక మోషే ఆ రీతిగా ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి బాల్యం నుండి ఐగుప్తు సకల విద్యలు అభ్యసించి ఆ రామ్సెన్తో పాటు ఈయన కూడా ఆ యొక్క విద్యలని అభ్యసిస్తాడు. ఒకసారి పెద్ద అయిన తర్వాత 40 సంవత్సరాలు అవగానే ఆయన తెలుసుకుంటాడు నేను ఐగుప్తీయుడిని కాదని తెలుసుకుంటాడు, నేను హెబ్రీయుడిని అని తెలుసుకొని ఆ సమయంలో ఆ హెబ్రీయులకి ఆ ఇస్రాయేలులకి ఒక నాయకుడిగా ఉండాలని వాళ్ళకి మద్దతు ఇవ్వాలని ఒక ఐగిప్తీయుడు ఇస్రాయేల్లో దెబ్బలాడుకుంటుంటే ఐగిప్తీయుడిని చంపేస్తాడు. ఆ చంపేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఇస్రాయేల్లు దెబ్బలాడుకుంటే అప్పుడు అడుగుతారు, ఎరా నేను నాయన చంపిస్తాడు అన్నీ చంపేద్దాం అనుకుని కానీ మోషేకి భయం పట్టుకు ఆ భయం పట్టుకొని పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోయి మిద్యాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ మిద్యాన్ ప్రదేశంలో ఈత్రా గారు ఇంటి దగ్గర ఉండి ఆ గొర్రెలు కాసుకొని 40 సంవత్సరాలు అక్కడ ఆయన గడిపాడు. 40 సంవత్సరాలు ఆ గొర్రెలు కాస్తున్న టైంలోనే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ ఇత్రో దగ్గర అమిద్యంలో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు ఆయనకి ఆ పద దర్శనం ఇచ్చాడు. అదే పిలుపు. అది 2వ భాగంలో దాని వివరణ చాలా స్పష్టంగా ధ్యానిద్దామండి. జూడాయిజంలో మోషే గురించి చెప్పబడింది ఏంటంటేనండి, ఈ 5 ఖండాలు ఆయనే రాశాడని చెప్తూ ఆ సీనాయ కొండ గురించి వారు వర్ణిస్తూ ఏంటంటారంటే, పరలోకాన్ని పాతాల లోకాన్ని ప్రభు సన్నిధిని ఆయన అక్కడ ఆస్వాదించాడు అని రాస్తారు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. కనుక ఈ జూడాయిజం దీంట్లో మోషే చాలా గౌరవించబడ్డాడు. క్రిస్టియానిటీకి వచ్చేసరికి, క్రైస్తత్వంలోకి వచ్చేసరికి కొత్త నిబంధనలో మోషే గురించి అనేక సార్లు రాయబడుతుంది. హెబ్రీ పత్రిక వచ్చినప్పుడు మోషే గురించి రాస్తాడు. ప్రతి దగ్గర మోషే గురించి వివరిస్తారు. మోషేని వాళ్ళు ఎలాగ తిరస్కరించారో, మోషేని వాళ్ళు తిరస్కరించి ఇస్రాయేలీలు ఎలాగైతే బంగారు దోడుని చేసుకున్నారో దాన్ని కంపేర్ చేస్తూ యేసు ప్రభువుని కూడా వీళ్ళు తిరస్కరించి ఏమంటున్నారంటే లాస్ట్లో ఆయన్ని సిలువ వేయండి. తిరస్కరించారు వారు యేసు ప్రభు. యోహాను గారు రాస్తూ చక్కని మాట రాస్తాడు ఏంటంటే, ఆయన తన స్వకీయుల యొక్కకు వచ్చింది కానీ వారు ఆయనను అంగీకరించలేదు. ఇటువంటి విషయాలన్నీ రాసేటప్పుడు కొత్త నిబంధనలో క్రైస్తత్వంలో మోషే గురించి అత్యధికంగా వివరిస్తారు. ఏపోతే ఇస్లాం దగ్గరకు వచ్చేసరికి అబ్రహాము ఇస్సాకు యాకోబులు వాళ్ళ గురించి కూడా ఖురాన్లో రాయబడ్డది. వాళ్ళ గురించి ఎన్నిసార్లు రాయబడ్డది అంటే 15 సార్లు 16 సార్లు రాయబడ్డది. కానీ మోషే దగ్గరకు వచ్చేసరికి అత్యధికంగా మోషే ఖురాన్లో ప్రస్తావించబడ్డాడు. 502 సార్లు ఖురాన్లో ప్రస్తావించబడ్డాడు మోషే. వాళ్ళు మోషేని ఒక అత్యున్నతమైన ప్రవక్తగా గుర్తిస్తారు ఖురాన్లో. వాళ్ళు ఏంటంటారంటే, మహమ్మద్ అనేవాడు
యాలాగు ఆ కొండల్లో ఆ దైవ వాక్కును తీసుకొని ఆ విని ఖురాన్ రాశాడు. అలాగే మోషే కూడా సీనాయి కొండ మీద దేవుడితో మాట్లాడి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని రాశాడని మహమ్మద్ ప్రవక్త కంటే వాళ్ళు మోషేనే అత్యధికంగా గౌరవిస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఖురాన్లో రాయబడిన మాటల్లో ఇస్రాయేలీలు మోషే మీద తిరగబాటు చేసినప్పుడు కానానికి వెళ్ళండ్రా అంటే వాళ్ళు కానానికి వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ కానానీలతో యుద్ధం చేయడానికి ఇష్టపడరు. వాళ్ళ ఖురాన్లో ఏం రాశారంటే అహరోను మోషే వారిద్దరూ కూడా అల్లాకి విజ్ఞాపనలు చేశారు ఇస్రాయేలీల పక్షంగా అంటారు. వాస్తవానికండి ముస్లిమ్స్ కూడా తెలియన ఇదేంటంటే అల్లా అనే మాటకు అర్థం ఏంటంటే రూపం లేనివాడు, ఎక్కడున్నవాడు అక్కడ ఉన్నవాడు, సర్వము ఉన్నవాడు. అది యేసు ప్రభు యెహోవా దేవుడు కూడా అయి ఉండొచ్చు. వాస్తవానికి ధర్మశాస్త్రము ఎలాగ చెప్పబడ్డదో అదే పద్ధతులు ముస్లిమ్స్ కూడా పాటిస్తారు. వ్యభిచారుల పాట పండించిన రాళ్లతో కొట్టి చంపండి ధర్మశాస్త్రం చెప్తే వాళ్ళు కూడా రాళ్లతో కొట్టి చంపడాలని చెప్తారు. ముమ్మారు ఇక్కడ ప్రార్థన చేయాలని నీళ్ళు చెప్తే వాళ్ళు కూడా ముమ్మారు ప్రార్థన చేయాలని చెప్తారు. వాస్తవానికి దగ్గర సంబంధం ఉంటుంది ఇస్లామిక్ దీనికి, మోషే చరిత్రకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మోషే అత్యధికంగా గౌరవించబడినవాడు ఇస్లామిక్లో. బైబిల్ ప్రకారంగా చూస్తే ఆ నెబో పర్వతం దగ్గర మోషే చనిపోయాడు, ఆ సమాధి ఎక్కడ చేశారు ఊడికి తెలియదు అని అంటారు. కానీ ఖురాన్లో మాత్రం ఆయన సమాధి ఎక్కడ ఉందో స్పష్టంగా రాశారు. ఎక్కడ రాశారంటే మోసెస్ బరీడ్ మస్ట్ ఎలెన్ అబి ముసా జెరికోలో ఉన్న ఆ ప్రదేశంలో మోషే ఫలానా దగ్గర సమాధి చేయబడ్డాడని స్పష్టంగా ఖురాన్లో రాయబడ్డది. కనుక ఈ మోషే అనే ఆయన చాలా ప్రాముఖ్యత కలిగిన వాడు. ఇప్పుడు మనం ధ్యానించేది ఏంటంటే మోషే యొక్క పిలుపు అనేది మనం ఇక్కడ ధ్యానిస్తాం. మోషే అనే దేవుడు పిలిచాడు. ఇవాళ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని పిలుస్తాడు. సమూయేలు బాలుడిగా ఉండేటప్పుడు ఆ రోజుల్లో విషయం ఏంటంటే దేవుడు ఎవరితో మాట్లాడటలేదు, ప్రత్యక్షత ఇవ్వటం లేదు దేవుడికి. అటువంటి సమయాల్లో ఈ చిన్న పిల్లల్ని పిలుస్తున్నాడు దేవుడు. సమూయేలు సమూయేలు అని పిలిస్తే వాడు వెంటనే లేచి వెళ్ళి ఏలీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను పిలిచారా అని, నేను పిల్లలేదురా అని మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. మళ్ళీ సమూయేలు సమూయేలు అని పిలిస్తే మళ్ళీ లేచి వెళ్ళి అయ్యా నన్ను పిలిచారా అని యాజకుడిని అడుగుతాడు ఏలీని. అప్పుడు ఏలీకి అర్థమవుతుంది నిశ్చయంగా దేవుడు ఇన్ని పిలుస్తున్నాడు. అప్పుడు అంటాడు సమూయేలు మరలా నీకు ఆ స్వరం వినిపిస్తే నువ్వు మోకరించి దేవుడా నేను వింటున్నాను నువ్వు నాకు సెలవి అని చెప్పమంటాడు. అప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఆ రోజుల్లో మొట్టమొదటిగా సమూయేలుతో మాట్లాడతాడు. దేవుడు మన పేరు పెట్టి పిలుస్తాడండి. నా తల్లి గర్భంలో 1953 అక్టోబర్ 1 శుక్రవారం వేకోజామునే జన్మించాను. 1972 ఫిబ్రవరి 7వ తారీఖున సాయంత్రం 7:30 నా యేసు ప్రభువుని రక్షకుడిగా నేను అంగీకరించాను. దట్ ఈస్ ద కాల్ ఫర్ మీ. దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు ఎప్పుడైతే నిన్ను నన్ను పిలిచాడో నిన్ను నడిపిస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు. ఏంటి నా జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన ఆటంకాలు, అనేకమైన వచ్చినా సరే దేవుడు నన్ను బలపరుస్తూ బలపరుస్తూ ఇంకా లోపలికి విశ్వాసం నడిపిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని కార్యాలు ఆయన పిలువబడిన వారి పక్షంగా జరుగుతాయి. అది మోషే జీవితంలో మనం చూస్తాం. మోషేని దేవుడు పిలిచాడు. పిలుపు అనేది చాలా ఇంపార్టెంట్. దీని బైబిలికల్ డిస్క్రిప్షన్ అండి ఎక్సోడస్ chapter 3:1-10 నిర్గమకాండము 3:1-10 దాని వివరణ ఇవ్వబడ్డాయండి. పాప ఒక్కొక్క వచనం నాకు చదివి వినిపించండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు
ఆ మందను అరణ్యమావతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చూడండి, హోరేబు పర్వతానికి వచ్చాడు. రెండవ వచనం చదవండి. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఆ పొద దగ్గరకు వచ్చాడండి. ఆ పొద దగ్గరకు వచ్చేసరికి ఆ పొద అంతా అగ్నితో కాలుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదు. అసలు ఏంటి ఇది, ఏంటి విచిత్రంగా ఉందని మోషే అటువైపు వెళ్ళాడు. మూడవ వచనం చదువుతాలి. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, ఆ పొద ఎందుకు కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదాన్ని, గొప్ప వింత చూస్తానని వెళ్ళాడు. చూడండి, ఇది ఎప్పుడు జరిగిందండి? ఇది 40 సంవత్సరాల తర్వాత. అంటే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు, ఆ సకల విద్యలు అభ్యసిస్తూ. ఇక్కడ 40 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన్ని దర్శిస్తున్నాడు. చదువుతా, తర్వాత వచ్చిన చదువు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమునుండి మోషే అని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా. నేను ఇందాక చెప్పానండి, గాడ్ కాల్స్ ద పీపుల్ బై నేమ్. పేరు పెట్టి పిలుస్తాడు. ఇవాళ మీరు ఆలోచించండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వర్క్ వచ్చి పని చేయండి, ఎవరు రారు, అందరూ నాకు అది చూస్తుంటారు. పేరు పెట్టి నేను పలానా పేరు చెప్పి పిలిస్తేనే ఆ వ్యక్తి అక్కడికి వస్తారు. బై నేమ్ గాడ్ విల్ కాల్. దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు, మోషే అని పిలుస్తున్నాడు. ఆ తర్వాత వచ్చి చదురా, అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. అంటే భగవంతుడు మహాకృపను బట్టి భారతదేశంలో ఎవరు చెప్పులు వేసుకొని ఊళ్ళోకి రారు. అమెరికా దేశంలో మరి వాళ్ళ కల్చర్ ఏంటో మరి నాకు అర్థం కాదు, కానీ బైబిల్ ప్రకారంగా తప్పు అది. అందరూ జోళ్ళు వేసుకునే గుళ్ళో ఉంటారు, పాస్టర్ షూ వేసుకునే పుల్పిట్ మీద ప్రసంగం చేస్తుంటారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తప్పదు, నేను వాళ్ళతో పాటు ఉండాలి. కానీ షూ అంటే చెప్పులు అనేవి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తప్పకుండా మనం తీసివేయాలి. కారణం ఏంటంటే అది పరిశుద్ధమైన స్థలం. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆర్థడాక్స్ చర్చెస్ అవనియండి, ఇస్లామిక్ చర్చెస్ అవనియండి, క్రైస్తవ సంఘాలు అనే ఇవన్నీ కూడా పాటిస్తాయి. ఇది మరి యొక్క సంపన్న దేశాలు, మరి అభివృద్ధి చెందిన దేశాల్లో దాన్ని పాటించట్లేదు. వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. తర్వాత వచ్చిన చదువురా, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడలేదు. ఇక్కడ ఆయన 4 లెవెల్స్ ఆయన చెప్తున్నాడు. ఆయన ఇస్రాయేలు పితరులు ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వాళ్ళు ఈ వాటికి కూడా అత్యధికంగా గౌరవించబడతారు. ఈ వాటికి కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ వాటికి కూడా గౌరవించబడతారు. వాళ్ళు చాలా ప్రాధాన్యత కలిగిన వారు. గతంలో మనం ధ్యానించాం వాళ్ళ గురించి. యూదులు 3 సార్లు ప్రార్థన చేస్తారు రోజుకి. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, సాయంకాల ప్రార్థన. ఉదయకాల ప్రార్థనకి మార్గదర్శకుడు అబ్రహాము. ఆయన ఉదయకాల ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు అలవాటు ప్రకారంగా వెళ్ళినప్పుడు ఆయన సోదోమ గుమారుని ప్రార్థన చేస్తారు. రెండవ రోడ్డు ఇస్సాకు. ఇస్సాకు మధ్యాహ్న ప్రార్థనకి సూచనగా ఉంటాడు. ఇస్సాకుకి మధ్యాహ్నం ప్రార్థన చేయడం అలవాటు. ఆయన మధ్యాహ్న ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు ఆయన భార్య ఆ రేపికాన్ని తీసుకొని వస్తుంటారు. ఆయన ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆమెని కలుసుకుంటాడు. యాకోబు గారి దగ్గరికి వచ్చేసరికి యాకోబు గారు సాయంకాల ప్రార్థనలకు సూచనగా ఉంటాడు. యాకోబు గారు ఆ హెబ్రోనులో ఆ రాత్రి పడుకునేటప్పుడు ఆయనకి దేవుడు దర్శనం కలుగజేస్తాడు. కనుక వీళ్ళు ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేవాళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు. కానీ అక్కడ
ఇంకొక పేరు చెప్పాడు, మళ్ళీ చదువుతాను అదే వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏంటంటే, అబ్రహాము యాకోబుల ముందు ఆయన గురించి చెప్పుకుంటున్నాడు, నేను ఎవరు, నేను తండ్రి దేవుడను. ఏంటి మాట చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మా నాన్నగారు దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని ప్రార్థన చేసి, మా నాన్నగారికి దేవుడు తండ్రి అయితే నాకేంటి అవ్వాలండి, తాత అవ్వాలి. నాకు తాత అవ్వాలంటే సామీల గారికి ఏంటి అవ్వాలా, ముత్తాత అవ్వాలి. కానీ నాన్నగారు తండ్రినే చేశాడు, నేను తండ్రినే చేస్తున్నాను, ఆయన తండ్రినే చేస్తున్నాడు. హీఈస్ ద ఫాదర్ ఫర్ ఆల్. అది ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు మోషేకి, నేను తండ్రి అయిన దేవుడును, అంటే యుగ యుగములకు మీకు మీ పిల్లల పిల్లలకు తండ్రి అయిన, తండ్రి అయిన దేవుడు. అది ఆయన బయలుపరుచుకుంటూ మరలు ఏం చెప్తున్నాడండి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను. ఏంటి మీరు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోకి వెళ్తే వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పకుండా ఏ కథ సాగదండి ముందుకి. కంపల్సరీగా అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనే వాళ్ళని వాళ్ళు కంపల్సరీగా ధ్యానిస్తారు. ఈ వాళ్ళకి కూడా ఇస్రాయేలీలు అబ్రహాము ఇస్సాకు యాకోబుల్ని వారి పితరులుగా అత్యధికంగా గౌరవిస్తారు. అత్యధికంగా గౌరవించబడిన వారు అబ్రహాము ఇస్సాకు యాకోబులు. అటువంటి చరిత్ర కూడా కలిగిన వారు. కారణం ఏంటంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ యొక్క జనాంగాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె చేస్తానన్నాడు. అది ఎక్కడికండి, మళ్ళా తన మనవడి దగ్గరికి వచ్చేసరి, కొడుకు ఇస్సాకు, మనవడు ఎవరండి, యాకోబు. యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు ఆ పరలోక దర్శనం హెబ్రోన్లో యాకోబు పొందినప్పుడు మరలా మాటలు అక్కడ తెలియజేస్తాడు. మరలా చెప్తాడు దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడో అవే మాటలు చెప్తాడు, నీ జనాంగాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె చేస్తాడు. ఇవాళ ఆలోచించండి, మనము ఇస్రాయేలీలు కాదు మనం, కానీ ఇవాళ మన ఆధ్యాత్మిక ఇస్రాయేలీలు మనం కూడా ఇస్రాయేలీలమే. ప్రకటన గ్రంథం వెళ్ళినప్పుడు అక్కడ చెప్తాడు, అయా గొప్ప సమూహం ఎవరు, తెల్లని వస్త్రములు ధరించుకుని వచ్చిన లెక్కింప శక్యము కాని జనాంగం ఎవరంటే అక్కడ రాస్తాడు ఏంటంటే, వారు గొర్రె పిల్ల రక్తంలో వారు వస్త్రములను ఉతుక్కొని వచ్చారు. వాళ్ళే అన్య జనాంగం. అన్య జనాంగం అనేది లెక్కకు మించినది. ఇస్రాయేలీ గోత్రాలకు వెళ్ళినప్పుడు వారు ఎంత లెక్క ఇవ్వబడ్డది ఇస్రాయేలీ గోత్రాలకి, అన్య జనాంగం వచ్చినప్పుడు లెక్క ఇవ్వబడలేదు. కనుక మనం కూడా ఇస్రాయేలీలే, వాగ్దాన సంబంధమైన ఇస్రాయేలీలు, ఆధ్యాత్మికమైన ఇస్రాయేలీలు. వారు ఒరిజినల్ ఇస్రాయేలీలు. కనుక వారు ఈ వాళ్ళకి కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు, ఈ వాళ్ళకి కూడా అబ్రహాము ఇస్సాకు యాకోబుల్ని వారు గౌరవిస్తున్నారు. తర్వాత వచ్చిన చదువురా, మరియు యెహోవా ఇట్లా నేను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను, నా ఐగుప్తులోనున్న ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని. అంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ మన కూర్చున్న వాళ్ళు చాలా మంది బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి అనుకుంటామండి. దేవుడు నా కష్టాలు చుట్టలేదు అనుకుంటా, ఒక్కొక్క ప్రార్థనలో కూడా చెప్తాను. ఎదురు కూర్చుని ఏముందిలే అమ్మా, దేవుడు మా కష్టాలు చూడలేదు, దేవుడు పట్టించుకోవట్లేదు అంటారు. దేవుడు కష్టాలు చూస్తాడా చూడండి, కంపల్సరీగా చూస్తాడు. సౌల సౌల నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, సౌలు యేసుప్రభుని హింసించట్లేదు, సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ యేసుప్రభుగా అదేమంటున్నాడండి, నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే నీ బాధ నా బాధ అని గమనిస్తున్నాడు. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కనిపెట్టు వారు, పనులలో తమను కనిపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి, వారి దుఃఖములు తెలిసేయున్నవి. ఏంటి బాధ కలిగినప్పుడు ఏం చేయమని చెప్పాడండి దేవుడు, అడుగుడి మీకు వారి మొరను నేను విన్నాను. అంటే అర్థం ఏంటంటే మొర పెట్టుకున్నారు. ఇవాళ చాలామంది ప్రార్థనలు చేయరండి, దేవుడికి తెలీదా నాకు అవసరమని, దేవుడికి తెలీదా నాకు బాధ అని ప్రార్థన చేయాలంటే, వాక్యంలో కూడా ఉన్నది తెలుసమా, మీరు అడగకముందే ఆయనకి అన్నీ తెలిసని ఉన్నాయి, పాస్టర్లు చెప్పరివి. ఎండి వేళ ఆలోచించండి, తెల్లవారు 4:30 లేచి నేను ప్రార్థన చేయవలసిన అవసరం నాకు లేదండి. దేవుడు నాకు ఆరోగ్యపరంగా దీవించాడు, ఐశ్వర్యపరంగా అన్ని విధాల్లో దీవించాడు. కానీ 4:30 కంపల్సరీగా ప్రేయర్లో ఉంటాను. ఇవాళ నేను జీవిస్తున్నానంటే కేవలం ప్రార్థన వల్ల జీవిస్తున్నా. నిన్నటి క్యాంప్కి వెళ్ళామండి, క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఆ టీం అందరూ ఒక్కొక్కరిలో దురాత్మ దూరింది. మొదట ఒక వ్యక్తిలో దురాత్మ దూరింది, మిస్సింగ్. ఇంకొక వ్యక్తిలో దురాత్మ దూరింది, ఆ వ్యక్తి మమ్మల్ని ఆట ఆడేసి
ఇలా ఇన్ని బాధలు పడుతూ చివరికి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సూపర్వైజర్లు కూడా దురాత్మ దొరికింది, వాడు సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము ఆర్గనైజ్ చేసుకున్నాం. పాప అక్కడ ఉన్నది, ఇక్కడ వచ్చిన పాప సాల్మన్ గారు ఉన్నారు. అత్యధికమైన ఆత్మకార్యం జరిగిందండి. కారణం ఏంటంటే వీళ్ళు ప్రార్థనతో రాలేదు, వీళ్ళు సరిగా టైంకి రారు, వీళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? ఆ ఫేసులు చూస్తే తెలిసిపోద్ది దొంగ ముఖాలు. ప్రార్థన చేసిన వాళ్ళ ముఖాల్లో కళ ఉంటుందండి, ప్రార్థన చేయని ముఖాల్లో దొంగ కళ ఉంటుంది. కోడిపెట్టల దొంగలా చూస్తారు ప్రార్థన చేయని వాళ్ళు. ప్రార్థన చేసినోడు పౌరులా చూస్తాడండి ఇలాగా, ప్రార్థన చేయనుడు కైకిలా చూస్తుంటాడు ఇలాగలాగా. అర్థమైందండి? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో నీకు ఒక వెలుగు వస్తుంది నీ మొహంలో. ఏంటి, మోషే దేవుడితో సహవాసం చేసి కొండ దిగాడండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మోషేకి అయ్యా నీ మొహం చూడలేకపోతున్నావు, ఆ ముసుగేసుకో అయ్యా. అంటే సీనాయి కొండ మీద మోషే దేవుడితో సహవసించాడు, మనం మన ఇంటిలో దేవుడితో సహవసిస్తున్నాం. నేను మీతో ఎలా మాట్లాడతాను, ఉదయకాల ప్రార్థనలో దేవుడితో అలా మాట్లాడతానండి. నిన్న ఆ యొక్క మినీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ జయకరంగా జరిగిందంటే కేవలము నా ప్రార్థన శక్తి వల్ల జరిగిందండి. కేవలము కారణం ఏంటంటే నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. అందరూ ఎవరు చేయవలసిన కీడు వాళ్ళు చేశారు అందులో. వాళ్ళు అనుకుంటా మేమేం చేయలేదు అనుకుంటా, కానీ దేవుడు మాత్రం తన కార్యాన్ని అద్భుతంగా జరిగించుకున్నాడు. పాస్టర్స్ అందరూ ఏడ్స్ ప్రార్థన చేశారు, సాక్ష్యాలు చెప్పారు, అయ్యా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం అయ్యా, మా దగ్గర పెట్టండి మా దగ్గర పెట్టండి అని. ఇవాళ అండి ప్రార్థన చాలా అవసరం అండి. వారి మొర నేను విన్నాను. ఏమండి ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ మొరలు దేవుడికి తెలియజేస్తున్నారా? మరలా పాస్టర్ గారు మొదలకు వచ్చారంటే నేను చెప్పలేను, కానీ వేకూజాంలో లేచి ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేస్తారు ఇవాళ? నీ మొర దేవుడికి చెప్పవా, నీ అవసరాలు దేవుడికి చెప్పవా, నీ కుటుంబం గురించి ప్రార్థన చేయవా, నీ సంఘం గురించి ప్రార్థన చేయరా? ఆలోచన చేసుకోండి. దేవుడు మీ మొరలు వింటాడు, అడుగుడి మీకు ఇస్తానని చెప్పాడు. ప్రార్థన చేయకపోవడం వల్ల నష్టపోయేది ఎవరు తల్లి? నువ్వే, యు ఆర్ ద లూజర్. ప్రార్థన చేయకపోవడం వల్ల నష్టపోయేది నువ్వే. ప్రార్థన అంటే నేను కొంతమంది దొంగ ప్రార్థించి అలాంటి ప్రార్థనలు కాదండి. ప్రార్థన అంటే సుంకరి ప్రార్థన చేయాలి, పరిషేడు ప్రార్థన కాదు, అహంకారయుక్తమైన ప్రార్థన కాదండి. సుంకరి ప్రార్థన ఏంటంటే ఆకాశము తట్టు కన్నులెత్తుటకు ధైర్యము చాలక ఆపినైన నన్ను కరుణించుము దేవా. హంబుల్నెస్, ప్రతి మనిషికి హంబుల్నెస్ కావాలండి. ఎవడు దీనుడైనా స్వరము విని వణుకుచుండునో వాడినే నేను దృష్టిస్తున్నానన్నాడు. దేవుణ్ణి ప్రార్థనలు అంటే దేవో ఎస్యో ఓహో అంటే ఏంటో దేవుడిని ప్రార్థన, పరిషేడు ప్రార్థన అది. ఎలా ఉండాలమ్మని ప్రార్థన, ఆకాశము తట్టు కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని ఏడ్చే ప్రార్థన. వారి మొరం నేను విన్నాను, వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నవి. నీ దుఃఖము నా దుఃఖము దేవుడికి తెలుసు అండి. తర్వాత చదురా, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి ఐగుప్తీయుల చేతిలో నుండి వారు విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు కనానీయులకు అనగా కనానీయులకు హిత్తీయులకు హిత్తీయులకు అమోరీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు. కానాను దేశాన్ని ఏమంటున్నాడు అండి, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. అంటే ఇంతకాలం ఎక్కడ ఉన్నారండి, కష్టాల్లో ఉన్నారు. అక్కడ ఐగుప్తు గురించి రాసు అంటాడు, కొలిమి అనే మాట వాడి ఐగుప్తు కొలిమి నుండి దేవుడు వారిని విడిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారండి, పాలు తేనెలు అంటే పాలు రోడ్డు మీద కాలంలో ప్రవహించం, తేనె రోడ్డు మీద ప్రవహించం. అంటే అటువంటి సస్యశ్యామలమైన దేశం. అమెరికా దేశాన్ని ఏమంటారండి, సంపన్న దేశం అంటారు. అమెరికా దేశం అంటే సంపన్న దేశం, సస్యశ్యామలమైన దేశం, పాలు తేనెలు ప్రవహించిన దేశం. ఈ రోజుల్లో ఏ దేశం అంటే అమెరికా దేశం అని చెప్పాలంటే అమెరికా కాలంలో పాలు ప్రవహించదు. అంటే సస్యశ్యామలమైనది, ధన సంపన్నమైన దేశంలోనికి నేను నడిపిస్తాను, నీ కష్టాలు తీసిస్తానని చెప్తున్నాడు అండి. తర్వాత వచ్చిన 9
ఇశ్రాయేలుల మొర నిజముగానే యుద్ధకు చేరినది. ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింస చూచితిని. అండ్ ఇశ్రాయేలుల మొర ఆయన దగ్గరికి వెళ్ళింది అంటున్నాడు. వారు పెట్టే హింస కూడా నేను చూశాను. అండ్ ఇవాళ మీరు అక్కడ చాలామంది హింసలు పొందే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఇతరులు హింసలు పెడుతూ ఆనందిస్తుంటారు, సాడిస్ట్. ఇతరులు బాధ పెడుతూ ఇలా ఆనందిస్తుంటారు. కొంతమందికి ఒకరు నవ్వితే ఇష్టం ఉండదు, అందరూ ఏడుస్తూనే ఉండాలి ఆవిడలాగా. కొంతమందికి మంచి బట్టలు వేసుకుంటే ఇష్టం ఉండదు, అందరూ కూడా చింకి బట్టలు వేసుకొని ఉండాలని ఉంటారు. అటువంటి వారి నుంచి నేను విడిపిస్తానని చెప్తున్నాడు. మళ్ళీ చదువు అదే వచనం. ఇశ్రాయేలుల మొర నిజంగా విన్నాను, ఐగుప్తీయులను వారు పెట్టుచున్న హింస చూచితిని. ఆ హింసను కూడా నేను చూశాను. అండి నీకు హింస కలుగుతుంది అనుకోండి, హింసలు అంటే రకరకాలుగా ఉంటాయండి. ఆఫీసులో హింసలు, అత్తతో హింసలు, మామతో హింసలు, భర్తతో హింసలు, రకరకాల హింసలు ఉంటాయి. ఈ హింసలన్నీ దేవుడు చూస్తున్నాడట. ఆఖరి వచ్చిన దశ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అండి, చదువురా. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని. ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. ఏమంటే ఒకసారి ఆలోచించేయండి, దేవుని ప్రణాళికలు ఎలాగుంటాయి చూడండి. అందుకే టైటిల్ కూడా ఏంటంటే కాల్ ఆఫ్ మోసెస్. దేవుడు మోషేని పిలిచాడు. మళ్ళీ చదువుతాను అదే వచనం, పదే వచనం. కాగా రమ్ము, రా మోషే, నిన్ను ఫరో యొద్దకు పంపేదను. నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని నేను. అంటే బాబు నువ్వు రా బాబు, నేను ఫరో దగ్గరికి నడిపిస్తాను. అండ్ ఉదాహరణకి ఫరోని పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరినన్ను నేను పిలిచి బాబు రండి, మిమ్మల్ని మోడీ గారి దగ్గరికి పంపిస్తాను. రైట్ సార్, వెళ్తానని బయలుదేరిపోవచ్చు. నిన్ను మోడీ దగ్గరికి రానిస్తారండి, ఆఫీస్ దగ్గరికి ఆ ఏరు పంచాలు కూడా నేను రానివ్వరు. ఇక్కడ దేవుని ప్రణాళిక మనం చూస్తాం. మోషే 40 సంవత్సరాల తర్వాత అద్భుత కార్యం చేయాలని దేవుడు మోషేను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పని ఆహరోనికి చెప్పలేదు దేవుడు. ఆహరోనికి వెళ్ళమని కూడా చెప్పలేదు. ఆహరోనికి వెళ్ళమని ఆహరోని వెళ్ళలేడు కూడా. మోషే 40 సంవత్సరాల కోటలో పెరిగాడు. రామ్సేన్ అనేవాడు, ఆ వేళ ఫరో ఎవడో, ఆ ఫరో మోషే కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు, కలిసి యుద్ధాలు చేశారు. కనుక ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళాలంటే మోషేకి విచిత్రమేం కాదు. ఆ ఫరో దగ్గరిక ఓకే రామ్సేన్ ఎలాగున్నావు, బాగున్నావా, వాడు కూడా మోషేని చూడగానే ఆడవాడు మోషే అంటాడు అండి. ఆయన మోషే వచ్చాడా రమ్మను అంటే మోషే కోటలో పరిచయం కలిగిన వ్యక్తి. ఈ నవర తీసుకెళ్ళి అవసరం లేదు, కోటలోకి ఎలాగెళ్ళలేదు తెలుసు. ఈయన ఎలాగైనా అక్కడ ఒకటి సైనికుడు కూడా ఈయన ఆపీసీ పని లేదు. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఈయన్ని రాజుగా చూశారు 40 సంవత్సరాలు. ఆ వేళ ఐగుప్తు దేశం అంతా ఏమనుకున్నారంటే నెక్స్ట్ ఈయనే ఫరో అనుకున్నారు. రామ్సేన్ అవుతాడు అనుకోలేదు. ఈయన వెళ్ళిపోవడం వల్ల రామ్సేన్ ఫరో అయ్యాడు, లేకపోతే మోషే ఫరో అవ్వాలి. కనుక రాజు కోట మోషేకి పరిచితమైనది, ఫరో రాజు మోషేకి పరిచితమైన వాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచితమైన వాళ్ళే మోషేకి. అంటే మోషే భార్యతో సఫీరా రామ్సేన్ భార్య అంటే ఫరో భార్య చెప్తుంది, అంటే ఎంత పరిచయం అండికి. మోషే భార్యకి చెప్తుంది, అమ్మ సఫీరా మీ ఆయన జాగ్రత్త కాసుకో, ఈయనకి భక్తి పేరు దేవుడి పిచ్చి పట్టేసిందండి. అప్పుడు వెంటనే ఆ ఇంగ్లీష్లో చక్కని టర్మ్ వాడతారండి, సఫీరా ఏమంటుందంటే ఐ లాస్ట్ హిమ్ దెన్ హీ ఫౌండ్ హిస్ గాడ్ అండ్. మోషే ఎప్పుడైతే తన దేవుడు కనుగొన్నాడో అప్పుడే నేను మోషేను కోల్పోయాను. దాన్నే పత్రికలకు వచ్చేసరికి, సువార్తలకు వచ్చేసరికి చక్కని మాట రాస్తారు. ఏంటంటే భార్యలు కలిగిన వాడు భార్యలు లేనట్టుగా, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టుగా నేను దేవుణ్ణి ఎలాగా సంతోషపెట్టాలి అని జీవించాలి. ఇవాళ మనం జీవించవలసింది దేవుని గురించి తప్ప మన శరీరాల గురించి కాదు ఇక్కడ జీవించవలసింది. కనుక మోషే ఐగుప్తుకి పరిచితమైనవాడు, ఐగుప్తీయులు సంస్కృతి తెలిసినవాడు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఏ సమయంలో వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, రాజ వస్త్రాలు ధరించుకొని వెళ్ళాలి. ఎలా పడితే అలా రాజు దగ్గరికి వెళ్ళడం అవ్వదు. రాజుని దర్శించే కాలాలు ఉంటాయి. ఆ సమయాలు అన్నీ ఎరిగినవాడు కనుక దేవుడు మోషేకి అప్పని అప్పగించాడు.
ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. దేవుడు అందరినీ వాడుకోడండి, తెలుసుకోవాలి. చాలా మోషే అహరోనుని వాడుకోవచ్చు. ఒక స్థాయి వచ్చేసరికి అహరోనికి మిర్యంకి మోషే మీద కోపం వచ్చింది, తిరుగుబాటు చేశారు. ఇటు ఈడైనా లీడర్ అని, ఏమండి ఈ సంఘం దర్శనం ఎవడదండి, వెక్టర్ ప్రభాకర్. దేవుడు వెక్టర్ ప్రభాకర్ను పిలిచి సంఘాన్ని నడిపించుకున్నాడు. దాన్ని ఇప్పుడు ఎవరండి, సాయిబెల్ గారు, తర్వాత రైన్ బాబు ఈ యొక్క సంఘాన్ని నడిపించుకొని వెళ్తారు. కానీ దర్శనం ఎవరదండి, వెక్టర్ ప్రభాకర్ గారిదే. ఆ సంఘం తెలుసుకోలేకపోయారు ఎవరు, ఆహారాలు మిరియాలు మోసం ఎత్తారు. బట్ రేపైపోయింది, అర్జెంటుగా కుష్ఠరోగం అనేది వచ్చేసింది. మరలా మోసే ప్రార్థన చేస్తేనే కుష్ఠరోగం పోయింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మోషే ఏర్పాటు చేయబడిన నాయకుడు, మోషే పిలువబడిన నాయకుడు. అందుచేత 40 సంవత్సరాలు 600,000 మంది వాళ్ళ బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఏంటి వాళ్ళు ఆలోచించండి, ఒక 10 మందికి భోజనం పెట్టాలంటేనే కష్టం. 600,000 మందికి 40 సంవత్సరాలు దేవుడు పోషించాడండి. 40 సంవత్సరాలు మాసం కాలంటే మాసం పెట్టాడు వాళ్ళకి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వెన్ గాడ్ కాల్స్ యూ, దేవుడు నిన్ను పిలిస్తే నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను పిలిస్తే నిన్ను పోషిస్తాడు. దేవుడు నిన్ను పిలిస్తే నిన్ను సంరక్షిస్తాడు. నాకు దేవుడు పనులు చేయాలంటే ఏమి భయం ఉండదండి. దేవుడు దానికే నన్ను పిలిచాడు, ఆ పనులు చేసుకొని వెళ్ళిపోతుంటాను అంతే. ఎక్కడా వెనుకాన దేవుని పనులకి, ఇది నేను చేయలేను అని ఆలోచన ఉండదు. కారణం ఏంటంటే, ఆ పని నాది కాదు, దేవుడు నన్ను అక్కడ వాడుకుంటున్నాడు తప్ప నేను గొప్పవాడిని కాదు. ఏంటి నిన్న 30 మంది పాస్టర్స్ గొప్ప ఉజ్జీవం, పరిశుద్ధాత్మ అగ్ని వారిని తాకిందండి. పరిశుద్ధాత్మ అగ్ని ఏడుస్తూ అందరు ప్రార్థనలు చేస్తారండి, ఏడుస్తూ ప్రార్థనలు చేస్తారు. కారణం ఏంటంటే, నేను దేవుని చేత పిలువబడిన వాడిని. వాళ్ళకి అదే చెప్పాను, మీరు పిలువబడిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని పిలుపు లేదో, ఇవాళ మన సేవకులు చూస్తున్నాం చూడండి, వాళ్ళు క్యాంప్ డిపిసిల్లో మిగిలిపోయి వారిని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. ఇవాళ సంఘం అవమానపరచబడుతుంది పిలుపు లేని వారి వల్ల. పిలుపు లేని వాడు ఏం వాక్యం చెప్తాడండి? పిలుపు లేని వాడికి దేవుని దర్శనం ఉండదు. పిలుపు లేని వాడు దేవుని మాటల సందేశాన్ని సమాజానికి ఇవ్వలేడు. దైవజనుడు చేసే పని ఏంటండి, నేను చేసే పని ఏంటండి, ఆయన దగ్గర ఈ సందేశం తీసుకొని మీకు బట్వాడా చేయడమే. అంటే పోస్ట్ మ్యాన్ నేనంతే, ఈ మాటలు నావి కాదు, దేవుని మాటలు మీకు అందించడం వరకే. కనుక పిలుపు అనేది చాలా ప్రాధాన్యమైనది. ఇక్కడ ఉన్న వారందరూ గమనించుకోండి, పిలుపు లేకుండా నువ్వు సేవకు వస్తే పనికి మాలిన దానిగా, పనికి మాలిన వాడిగా మిగిలిపోతావు. ఇవాళ దైవ సేవకుల కుటుంబాలు చూడండి, కొన్ని కుటుంబాలు దేవుని సేవ చేస్తున్న వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయేవాళ్ళు. కారణం ఏంటంటే, దేవుని పిలుపు కలిగి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. దేవుని పిలుపు ఎప్పుడైతే నీకుందో, కడవరకు నేను ఆయన నడిపిస్తాడు, పోషిస్తాడు, నిలవబెడతాడు. ఆయన నీ ద్వారా తన మహిమను పొందుతాడు. ప్రార్థన చేసుకున్నా కళ్ళు మీ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధాత్మ రేసిన ఆయన కృపావేడ, ఇవాళ కాల్ ఆఫ్ మోసెస్, మోషే పిలుపు అనే దాని గురించి ధ్యానించాం. మీరు ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా మోషేని పిలిచారు, మోషే మోషే అని పిలిచారు. 600,000 మందిని ఐగుప్తు కొలువు నుండి విడిపించడానికి మోషేను మీరు పిలిచారు, ఒక సాధనంగా వాడుకున్నారు. ఆ కార్యము కొరకు ఆయన 40 సంవత్సరాలు ముందుగానే ఐగుప్తులో ఆయనకు తరబిదులు ఇచ్చారు. 600,000 మంది విమోచన కొరకు మీరు మోషేను పిలిచారు ప్రభువా. అదే రీతిగా తండ్రి, ఇక్కడ కూర్చున్న మేమందరము తండ్రి, మీ పిలుపును కలిగి మీ సేవలో సాగే అద్భుతకరమైన పరికరములుగా మమ్మల్ని అందరినీ వాడుకొనుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.